ప్రశ్నిస్తా. దర్శకులు రాజా వేణమరెడ్డి గారు, నిర్మాత నా మిత్రులు సత్యారెడ్డి గారు. సత్యారెడ్డి గారు ఆయన స్వతహాగా కథకుడు, దర్శకుడు, నిర్మాత, దగ్గర దగ్గర చిత్రాలు తీశాడు ఆయన. అలాంటి సత్యారెడ్డి గారు ఈవేళ ఆయన కొడుకుని ప్రమోట్ చేస్తూ సినిమా తీస్తూ రాజా వెన్నమరెడ్డి గారి చేతిలో పెట్టాడు ఆయన. అది రాజా వెన్నమరెడ్డి గారి మీద ఆయనకున్న నమ్మకం, విశ్వాసం. ఈ తమ్ముడు, ఏ తమ్ముడు, అంతే వచ్చిన ప్రజల్లో ఉన్నాయి బాబు, ఏమైతే బాబు, ఆల్ ది బెస్ట్ మిత్రండి, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సినిమా బ్రహ్మాండంగా ఆడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇందులో ఈ సినిమాలో మహానుభావుడు రావు రమేష్ గారు, ద లెజెండ్ రావు గోపాలరావు అబ్బాయి, ఆ మహానుభావుడు ఆయన ఆహార్యంతో వాయిస్తో మొత్తం దున్నేశాడు. ఏ రకంగా అయితే పాటలు క్యాసెట్లు ఉండయో ముచ్చాల ముగ్గు రోజుల్లో రావు గోపాలరావు డైలాగ్స్ క్యాసెట్స్ క్యాసెట్స్ క్యాసెట్స్, దట్ ఈజ్ రావు గోపాలరావు. అటువంటి మహానీయుని బిడ్డడు ఈ రమేష్ గారు. ఇప్పుడే మన పాత్రికే మిత్రులు మజిలీలో దుమ్ము దూరిపేశారండి, ఎరగొట్టేశారన్నారు ఆయన. ఆయన ఎరగొట్టేది, దుమ్ము దూరిపేది రావు గోపాలరావు గారు ఆహారంతోనో వాయిస్తోనో కాదు, టైమింగ్తో. టైమింగ్, 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 టైమింగ్. హెడ్స్ అప్ సార్. ఇక ఈ సినిమాలో హీరో తమ్ముడు నా మిత్రుడు గారు అబ్బాయి. ఏ తమ్ముడు చాలా బాగున్నావు, ఏ తమ్ముడు సినిమా బాగా ఆడాలి. సినిమా ఆడడానికి పోవడానికి కారణం హీరోలో హీరోయిన్లో కాదు, కథ, కథనం, దర్శకత్వం. అలాంటి దర్శకుడు రాజా వెన్నమరెడ్డి గారు ఈ సినిమాను గొప్పగా తీస్తే, అనేక మంది మహనీయులతో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్, గొప్ప గొప్ప రచనలతో కాంట్రిబ్యూషన్ తీసుకుంటే గొప్పగా తీసినాడు, సినిమా హిట్ అవుతుంది. యూఆర్ గోయింగ్ టు బి వెరీ బిగ్ స్టార్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ మై ఫ్రెండ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇక రాజా వెన్నమరెడ్డి గారు మా గురువు గారి శిష్యుడు, మిత్రులు. ఎప్పుడో నా చేమలతోని సినిమాలు ఆయన గొప్ప వేషం ఇచ్చాను. ఆయన చాలా గొప్ప చేశాడు ఆయన సినిమా సిల్వర్ జూబ్లీ హిట్, చాలా మంది వేషాలు అడిగారు ఆయన, కానీ నేను దర్శకం చేస్తానని చెప్పాడు ఆయన. డైరెక్టర్గా క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి. ఆదివారం ఆడ వాళ్ళకి సెలవులు. టామీ ఒకటా రెండు అనేక అమోఘమైన సక్సెస్ఫుల్ సినిమా తీశాడు ఆయన. ఈవేళ ఈ సినిమా ప్రశ్నిస్తా అన్నాడు ఆయన. ఈ టైటిల్ చాలా గొప్పగా ఉంది, కానీ మొదటి సాంగ్ చూస్తే అంత బీభత్సంగా ఉంది సాంగ్. ఏందరైన ప్రశ్నిస్తా అంటాడు, ఈ సాంగ్ ఎంత బీభత్సంగా ఉంది, ఇదేంద్ర బాబోయ్ పిల్లో హీరోయినో, ఏం దర్దలు నడిచారు మీరు అని నేను అనుకుని, ప్రశ్నిస్తా ఏంటి, సాంగ్ ఏంటి, దీని సింక్ ఏంటి, లింక్ ఏంటి అనుకున్నా. అప్పుడు అనిపించింది ప్రశ్నిస్తా, ఎస్ ప్రశ్నిస్తా. ఈ భారతదేశంలో ఏ స్త్రీలను పురుషు యొక్క ఆధిక్యంతో అణగదొక్కారో అలాంటి స్త్రీలు ఇవాళ ఏ మీ మగవాళ్ళేనా నానా పిపత్యాలు చేసేది, ఏ మీ మగవాళ్ళేనా మా మీద పత్రం చెలాయించేది, మేము కూడా చేస్తాం అని మగజాతిని స్త్రీ జాతి ప్రశ్నించేదే ఈ ప్రశ్నిస్తా, దట్ ఈస్ ప్రశ్నిస్తా. ఆడవాళ్ళు అలాగున్న నాడు మగాళ్ళు పుట్టుకొచ్చి క్షేమంగా ఉంటారు, లాభంగా వస్తారు, ఇద్దరు బాగుంటారు. ఆ విషయాన్ని చెప్తున్నారు చిత్రం ద్వారా, ఏమే కరెక్ట్. అందుకని మీ బీభత్సంగా ఊపురు గీపు చూస్తే బాబు తల్లో చిన్నపిల్లవి, నమస్కారం తల్లి, ఆల్ ది బెస్ట్. సో ప్రశ్నిస్తా, కన్న తల్లి చిన్న బిడ్డడికి పాలు పోస్తున్న తర్వాత గోరుముద్దలు తినిపిస్తుంది, అప్పుడు ఆ కుర్రవాడు ఆ పాలు అమ్మని అడుగుతాడు, అమ్మా నాకు పాలు పోసేదాన్ని ఇప్పుడు ఏం గోరుముద్దలు పెడతాం అన్నాడు. బిడ్డ, పాలు పోసేది ద్రవ పదార్థం, అరుగుదల, ఘన పదార్థం ఆ స్థాయికి వచ్చాను కాబట్టి తిండి పెడతాను అలవాటు చేసుకుంటారు తల్లి. ఆనాడు ఆ కొడుకు ప్రశ్నించకపోతే తల్లి, ఆ తల్లి ఆ సమాధానం చెప్పదు. అలాగే తండ్రి వెళ్తుంటాడు చేతి పట్టుకొని కొడుకుతో, నానా నన్ను ఎందుకు వేలు పెట్టి నడిపిస్తున్నావు అంటాడు. బిడ్డడా నువ్వు ప్రశ్నించాలా బాగుంది, ఎందుక ఇదిగో ఏది సన్మానం, ఏది దుర్మార్గం, ఏది మంచిదారు, ఏది మంచిదారు కాదు అని చెప్పడానికి. చెట్టుపైన ఉన్న మామిడి పండు కిందకే ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు పడకూడదు అని న్యూటన్ తను తను ప్రశ్నించుకున్నాడు. ఓహో భూమి ఆకర్షణ చెప్తా అనుకున్నాడు. ఈ భూపరం, ఈ భూప్రపంచం చాపలా ఉంటుంది అనుకున్న గెలీలియోకి చాప కాదు, రెండు మైలు దాటితే గరుసు మేర భూమి కనపడుతుంది, ఆకాశమే కనపడుతుంది, శూన్యం కనపడుతుంది, ఏదో ఉంది అని తను తను ప్రశ్నించుకున్నాడు. భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాడు ఆయన. కాబట్టి ప్రశ్న చాలా గొప్పది. ఎవడబ్బా సమ్మని కొడుతున్నావు రామా అని ఆనాడు రామదాసు ప్రశ్నించకపోతే రాముడు వచ్చుండేవాడు కాదు. అది ప్రశ్న గొప్పతనం. రాజ్యాన్ని ప్రశ్నించాలి, పాలకులంటే ప్రజలకి గౌరవం ఉండాలి, ప్రజలంటే పాలకులు భయం భక్తి ఉండాలి. ఆ పాలకుల్ని ప్రశ్నించేవాడు ఈవేళ కళాకారుడు,
అలా కళాకారులుగా మనం ఇవాళ రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రశ్న ప్రశ్న ప్రశ్న, అది మామూలు విషయం కాదు, ప్రశ్నించాలి. ఆ ప్రశ్నలోనే మొత్తం సర్వస్వం ఉంటుంది, అదే ఈ సినిమా. కాబట్టి ఓ పురుష అహంకారంతో మగదాతి, మా స్త్రీలను మీరు తక్కువ చేయకండి, ఆకాశం వారు సగం. కాబట్టి మేము కూడా ఇంత గొప్పవాళ్ళని, మా కల్చర్ని మేము కాపాడుకుంటాం. పాశ్చాత్య సంస్కృతితో ఈవేళ భారతదేశ యువత ఇలా నిర్వీర్యం అయిపోకుండా, ఇలా నిషేధం కాకుండా, మేము కూడా మనుషులమే, మేము కూడా స్త్రీలమే, మేము మీతో పాటే అని లేడీస్ మగవాళ్ళని ప్రశ్నించి ఇలా ముందు తీసుకెళ్లే సినిమా నేను కోరుకుంటూ, ఇంత మంచి చిత్రానికి నాకు ఈ మాట్లాడే అవకాశం దర్శకుడు వెన్నమరెడ్డి గారికి, నిర్మాణ సత్యారెడ్డి గారికి, నా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటున్నాం అమ్మా. ఆల్ ది బెస్ట్. ఇంకా అశోక్ తేజ్ గారు, తెలుగు చరిత్ర పరిశ్రమలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు, ద లెజెండ్, సింగిల్ కార్డ్ హోటల్, అన్ని పాటలు రాయగలిగిన మహానీయుడు, జ్ఞానపీఠ అవార్డు కలిగిన మల్లా నారాయణ రెడ్డి గారు వారసులు ఎవరంటే సుద్దాల అశోక్ తేజ్ గారు. హ్యాట్సాప్, మీరున్నారంటే ప్రశ్నిస్తామేదే, ఏదో టైటిల్ సాంగ్ సాంగ్ రాజా వెన్నురెడ్డి గారు రాయకుండా ఉంటారు, నాకు అర్థమైపోయింది. రాజా రాలేదా మీరు? టైటిల్ సాంగ్ కదా, ప్రశ్నిస్తే కదా. ఎస్, అలా ప్రశ్నించండి మీరు. ఓకే ఆదిత్య గారు, నమస్కారం. దాసన్ నారాయణరావు గారి కాంపౌండ్లో అనేక సార్లు అనేక పూటలు భోంచేస్తూ చర్చిస్తూ అనేక సార్లు రాజా వన్నెన్రెడ్డి గారితో కలిసి ఉండడం వల్ల ఆ ప్రేమతోటి ఆ స్నేహంతో ప్రశ్నిస్తానే సినిమాలో ఒక టైటిల్ సాంగ్ రాయాలని వన్నెన్రెడ్డి గారు పిలవడం, సత్యారెడ్డి గారు మీరు రాస్తే బాగుంటుంది అనడం, ఇలా ఆ సినిమాలో నేను ఒక ఊరేగింపుగా హీరో ఊరేగింపుగా వెళ్ళే ఒక పాట రాయడం జరిగింది. అట్లాగే సత్యారెడ్డి గారు నా రచన మీద వారికి బాగా ఇష్టం. ఇందులో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే రాఘోపాలరావు గారు అబ్బాయి, రావు రమేష్ గారు. ఆకాశంలో ఏదో మడరైనట్టుగా లేదు అన్న డైలాగ్ రాఘోపాలరావు గారిది విని ఆ క్యాసెట్లని దిండు కింద పెట్టుకొని ఎంజాయ్ చేసిన వాళ్ళం మేము. వాళ్ళ అబ్బాయి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడు అనగానే బాగా సంతోషపడ్డ వాళ్ళలో నేను ఒకడిని. రావు రమేష్ గారి వాళ్ళ ప్రతి నాయక పాత్రలో కానివ్వండి లేదా క్యారెక్టర్ యాక్టర్గా కానివ్వండి, నవరసాలలో ప్రఖ్యాతి చెందుతున్నటువంటి అద్భుతమైన నటుడు రావు రమేష్ గారు ఈ సినిమాలో ఉన్నారు. అది మొదటిసారిగా హీరోగా చేస్తున్న హీరో గారికి రావు రమేష్ గారు చేస్తున్నటువంటి ఆశీర్వాదంగాను అభినందనంగాను భావించాల్సి ఉంటుంది. సో ఇందులో పనిచేసినటువంటి కళాకారులకి, ముఖ్యంగా పాట విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ వెంగి, లవ్ యూ. నేను ఆయన ట్యూన్కు ఆ పాట రాశాను. నాకు ఈ ఐటమ్ సాంగ్స్ అవి నాకు ఎవరు ఇవ్వరు సార్, వన్నెంరెడ్డి గారు కూడా ఇవ్వరు, ఎందుకండి వద్దులేండి ఇదే బాగుంది. లేదండి, నాకు వచ్చిన పాటలే బాగున్నాయి సార్, ఇదే కొనసాగితే చాలు. 24 సంవత్సరాలు అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి, నేను 24th ఇయర్, వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ మిత్రుల. సో ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలే నాకు వస్తున్నాయి అంటే దానికి స్వర్గస్థులు నా జీవితాన్ని నిలబెట్టినటువంటి తండ్రి దర్శకరత్న దాసన్ నారాయణరావు గారి యొక్క యూనివర్సిటీలోంచి వచ్చిన విద్యార్థిని కాబట్టే బహుశా నాకు అద్భుతమైనటువంటి పాటలు రాసే అవకాశం వస్తుందన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో హీరో మరియు హీరోయిన్ వీళ్ళందరూ భవిష్యత్తులో గొప్ప హీరోగా నిలబడాలని, ముఖ్యంగా ఈ బ్యానర్ బాగా నిలబడితే మళ్ళీ మా రాజా వన్నెన్రెడ్డి గారు క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తా అన్నట్టుగా ఆయన మళ్ళీ విరివిగా వరుసగా సినిమాలు తీయాలని నేను ఆయన ఆత్మీయునిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం, అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, అందరికీ, ముఖ్యంగా వచ్చిన వాళ్ళు పాత్రికేయులు అందరూ మజిలీ గురించి చెప్తూ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హీరో మనీష్ ఆయన కాంబినేషన్ చేశాను, ఎక్స్పెక్టేషన్గా చాలా బాగా చేశారండి. అతను వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా తీశారు. వాళ్ళ నాన్నగారు కోరిక నెరవేరాలి, ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, ఆయన మంచి హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను విష్ చేస్తున్నానండి. వాళ్ళ సంస్కారం, వాళ్ళు మంచివాళ్ళు, అలాంటి వాళ్ళు రాజా వన్నెన్రెడ్డి గారికి, అలాగే హీరోయిన్ అక్షతకి,
శుద్ధాలు అశోక్ తేజ్ గారిది మీరు చెప్పినట్టు ఇందాక షాక్ అయినది. నారాయణ మూర్తి గారు ఏమో సింగిల్ కార్డ్ అనేసరికి ఏంటి ఐటమ్ సాంగ్ అనుకున్నాను, క్షమించండి సార్, అన్నీ ఆయన రాశారేమోని. సో శుద్ధాలు అశోక్ తేజ్ గారితో ఫస్ట్ టైం స్టేజ్ ఆయనతో పంచుకోవడం, నారాయణమూర్తి గారిని ముఖ్యంగా చూడడం, ఆయన ఒక ఎనర్జీ, ఆయన వస్తుంటే ఒక నిజాయితీ ఒక నిప్పు ఎదురుగా వస్తున్నట్టు, ఆయన మాట, ఆయన అమాయకత్వంలో కూడిన మాటలు సన్మోహనం అయిపోయాను ఆయన చాలా పిలిచి. ఆయన చెప్పినట్టే ప్రశ్న గురించి ఆయన చెప్తుంటే వచ్చి సి నారాయణ రెడ్డి గారిది, గొర్రెలు కాపురం చేస్తున్న మనుషుల బుర్రల్ని తట్టి తలగొక్కుంటుంది ప్రశ్న, సి నారాయణ రెడ్డి గారు చెప్పారు. జాతకం చర్మాన్ని ఒలిచేసే హేతు శస్త్రం ప్రశ్న, ఒడ్డుని ఢీకుని బద్దలయ్యే ప్రతికరటం శిరస్సు ప్రశ్న, ప్రశ్నకు చావు లేదు పుట్టక తప్ప, ఉనికి లేదు నడక తప్ప, అది నల్లబడదు విషం ఎక్కించిన, చల్లబడదు మంచు దట్టించిన అని సి నారాయణ రెడ్డి గారు చెప్పింది గుర్తొచ్చింది. ఇందాల ఆయన ఇన్స్పైర్ చేస్తే గుర్తొచ్చింది తప్పని. సో మంచి పాత్ర, నేను సీఎం పాత్ర మాకు వనర్ రెడ్డి గారు ఇచ్చారు, అలాగే మెయిన్ మనీష్ అతనికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇక వనర్ రెడ్డి గారితో షాకింగ్గా పనిచేశాను, ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఆ ప్రిసెషన్ డైరెక్షన్ ఏంటంటే కూర్చునే టైం కూడా ఉంటుందండి ఆయనతో పనిచేస్తే. ఆయన డెడికేషన్ చూస్తే అసలు నించుంటే పొద్దున్న నుంచి ఇంక ప్యాకప్ అయ్యేదాకా అతని డెడికేషన్ చూస్తే ఆయన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, యాక్టర్స్ డైరెక్టర్, యాక్టర్కి ఆయన చెప్పినన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్, విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఆయన నాతో చేయించారు. అది ఇలా చేయొచ్చాను కూడా మనం చేస్తే చాలా ఆయన ఏం తెలియనట్టు వాళ్ళు కూర్చుంటారు, సార్ ఇలా అండి అని చెప్తారు, షాకింగ్గా ఉంటుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ సార్, మీతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ గారికి అది కూడా బాగుందండి, ఒక సాంగ్ వేసి చూపించారు, మిగతా కూడా చూస్తే బాగుంటుంది. శుద్ధాలు అశోక్ తేజ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సార్, పెద్ద హిట్, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రముఖ గేయ రచయిత, ఈ సినిమా టైటిల్ సాంగ్ రాసి ఇప్పటికే మిలియన్ వ్యూస్ దాటి ఆ సాంగ్ యూత్లోకి వెళ్ళిపోయింది. ముఖ్య కారణం ఈ టైటిల్ సాంగ్ తోటే స్టోరీ రెడీ చేసుకున్నారు, ఈ టైటిల్ తోటే సినిమా సృష్టించాడు, ఈ టైటిల్ తోటే తెలుగు అచ్చ తెలుగు సంవత్సరాది రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన విడుదలగా ప్రజల ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులతోటి చిన్న సినిమాని కూడా చూడకుండా ప్రింట్ మీడియా వారు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వారు కానీ, కెమెరామెన్స్ కానీ, మా ప్రతి ఫంక్షన్ని ఏ భేదం లేకుండా తారాస్థాయికి తీసుకెళ్ళి రేపు గర్వంగా సగర్వంగా బ్రహ్మాండమైన విడుదలతోటి రెండు రాష్ట్రాల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే రావుగోపాలరావు గారి అబ్బాయి, మా అభిమాన నటుడు, ఆయనకి లొకేషన్లో చెప్తుంటే జనరల్గా అనుకుంటారు ముఖస్థుతి ఆర్టిస్ట్ని పనిచేయించుకోవటం కోసం మీరు చేయటం మా అదృష్టం అని చెప్తుంటాం అనుకోవచ్చు, ఇలా సభాముఖంగా చెప్తున్నాం. ఆయన లేకపోతే, ఆయన ఈ సినిమాలో నటించకపోతే ఈ సినిమానే లేదు, అంత గొప్పగా ఈ సినిమాను నిలబెట్టాడు. చిన్న సినిమాని చూడకుండా ఆయన నటుడుగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నిర్మాతల పాలిటి దేవుడు అని చెప్పొచ్చు, చిన్న నిర్మాతల పాలిటి. అంత పెద్ద నటుడు లొకేషన్కి వస్తుంటే నిర్మాతకు కానీ మేనేజర్కి కానీ దడలు పుడతాయి, ఆయన ఏం తింటాడు, ఆయన ఎక్కడ కూర్చుంటాడు, ఎలా ఉంటాడని. నా సినిమాలో 15-20 రోజులు యాక్ట్ చేసిన మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆయన నిర్మాతకి చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని ఆయన బాక్స్ ఆయన తెచ్చుకుంటాడు. పూర్వం రోజుల్లో సూర్యకాంతం, కన్నాంబ, ఎన్టీ రామారావు, రావుగోపాలరావు గారి రోజుల్లో ఆ మాటలు విన్నాం, నేను కళ్ళారా చూశాను. నిర్మాతల మండలి చైర్మన్గా ఉండి కొన్ని వందల మంది నిర్మాతలతోటి, వేల మంది నిర్మాతలతోటి మా కష్టాలు నష్టాలు మాట్లాడుకునేటప్పుడు నటులు ఎంత ఇబ్బంది పెడతారు, ఎంత టైం వేస్ట్ చేస్తారనేది చర్చించుకునే రోజుల్లో ఎంత సహకరిస్తారు నిర్మాతలకి దర్శకులు అనేది నా కళ్ళారా చూశాను. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను తెలుగు నిర్మాతల అందరి తరఫున సార్, గ్రేట్ సార్. మీరు 40-50 కిలోమీటర్లు అవుట్డోర్ లొకేషన్కి వెళ్ళినా కానీ మా అందరికంటే 5-10 నిమిషాలు ముందే వస్తాడు, మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ క్రమశిక్షణ చూసిన తర్వాత
మాకు అవకాశం ఉన్నంత కాలం ఆయన అవకాశం ఇస్తే మా ప్రతి సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని మీ అందరి మధ్య వేడుకుంటున్నాను సార్. అలానే ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, బాహుబలి, శ్రీమంతుడు పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ కూడా మా అబ్బాయి మీద అభిమానంతో, మా మీద ప్రేమతోటి నెలల నెలలు పనిచేసి అద్భుతమైన కూర్పు కూర్చి ఈ సినిమాని మా చేతిలో పెట్టాడు. అలానే ఈయన అందరికీ డైరెక్టర్ అయినా మాత్రం నాకు సోదరుడు లాంటి వ్యక్తి. ఈ సినిమా లొకేషన్కి చాలా తక్కువసార్లు వెళ్ళాను. కొన్ని సీన్లలో మీ అబ్బాయి ఇబ్బంది పడుతుంటాడు, నువ్వు రాకుండా ఉంటేనే లొకేషన్ బాగుంటుంది, ఈ రొమాంటిక్ సీన్స్ కానీ లవ్ సీన్స్ వాటిలో వద్దంటే రాకుండానే ఉన్నాను. ఎలా తీశాడో రాత్రి కూడా ఫ్రీ చేసుకుందాం భయ్య అంటే వద్దు నువ్వు థియేటర్లో రేపు పొద్దున దేవి 70mm చూడాలన్నాడు. ఎలా తీశాడో తెలియదు, అదంతా ఆయనతో పాటు ప్రేక్షకులతో కూర్చొని చూడాలనుకుంటున్నాను. ఇంకా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ గారు మాకు ఏ విధంగా ఆర్టిస్ట్కి ఎలా కంఫర్ట్ కావాలో అలా చూసుకున్నాడు, థ్యాంక్స్. అండ్ రావు రమేష్ గారికి ఈ మూవీలో చేయడం మా మూవీకి ఇంకా వన్ ఆఫ్ ప్లస్ పాయింట్ అయింది, థ్యాంక్ యూ సార్. చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు, కొత్త వాళ్ళని కూడా చూడకుండా ఏదైనా పర్లేదు మా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన క్వార్టీస్ అందరికీ, ఆమ్ని గారికి, రావు రమేష్ గారికి, ప్రభాత్ గారికి, అందరికీ పేరు పేరున అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అండ్ కాస్ట్యూమర్స్, మేకప్ మ్యాన్స్, మా అసిస్టెంట్స్కి అందరికీ మూవీ చాలా బాగా వచ్చిందండి, చాలా కష్టపడ్డాం. ఆ రిజల్ట్ అంతా రేపు వస్తుంది మీ ముందుకి. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. మేము కూడా ఎవరు అందరితో పాటు చూడాలనేసి మేము కూడా రివ్యూ అనేది ఏం చూడలేదు, మీతో పాటే చూసి మేము కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. మీ అందరికీ నచ్చుతుందండి, ప్లీజ్ అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి. అండ్ మీడియా సపోర్ట్ మాకు కావాలండి, ఎందుకంటే కొత్త వాళ్ళం కాబట్టి మీ సపోర్ట్ మాకుంటే ముందు ముందుగా ఒక ఇంకా మంచి ఫిలిమ్స్ తీస్తాము. సో వన్స్ అగైన్ హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ గారు. వారు యాక్టర్, ఒక ప్రొడ్యూసర్గా ఉండి కూడా వాళ్ళ అబ్బాయిని పరిచయం చేయాలని కోరికతోని చాలా కష్టపడి సినిమా తీశారు. దానికి రాజా గురు గారు, రాజా వన్నంరెడ్డి గారు డైరెక్షన్ చేయడము, తర్వాత వెంగి మ్యూజిక్ చేయడము, అశోక్ తేజ్ గారి ఇలాంటి లెజెండ్స్ సాంగ్స్ రాయడము అన్నీ సమకూలితమై రేపు సినిమా రిలీజ్ అవుతుంది. వీటన్నీ సమీకృతంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పిలిచి మాకు ఆడియో రైట్స్ తీసుకోమని, ప్రమోట్ చేయమని చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మాతో ఎంతవరకు అవుతుందో అంతవరకు సాంగ్స్ ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాము. ఈ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా ధన్యవాదాలు అండి. ఈరోజు మమ్మల్ని విజయ్ చేస్తానికి వచ్చిన రావు రమేష్ గారికి, నారాయణ మూర్తి గారికి, సుడ్డోల అశ్వత్ గారికి స్పెషల్ థ్యాంక్స్. చాలా మంచి సినిమా తీసాం, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. అన్ని రకాలున్న ఎమోషన్స్ మూవీ అండి ఇది, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ముందుగా మా డైరెక్టర్ గారు చెప్పాలి, ఈ సినిమా నా కోసం కన్నా ఆయన కోసం హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు స్పెషల్ డే మా మ్యూజిక్ డైరెక్టర్ వెంగి గారు, థ్యాంక్స్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ఖచ్చితంగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, నాకు చాలా నమ్మకం ఉంది ఆయన మీద. 4 సాంగ్స్ అన్ని మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ వెంగి. రావు రమేష్ గారితో ఈ సినిమాలో యాక్ట్ చేశాను, ఫస్ట్ సినిమాలోనే ఒక పెద్ద లెజెండ్ యాక్టర్తో వర్క్ చేశాను. ఫస్ట్ డేనే కొంచెం భయంగా ఉంది ఆయనతో యాక్ట్ చేస్తున్నందుకు, కానీ జస్ట్ ఒక 10 మినిట్స్కే నాకు కొంచెం ధైర్యం ఇచ్చి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. రాజా వన్నంరెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు పరిచయం లేదు, ఏదో చిన్నతనంలో ఆయన సినిమాలు చూస్తూ ఉండేవాడు అండి. చిన్నతనం అంటే మరీ పెద్ద చిన్నవాడిని కాదు, ఆయన సినిమా తీసే రోజుల్లో ఒక అభిమానిగా ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈయన డైరెక్షన్లో చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటే ఉండేవాడు నటుడిగా. నన్ను పిలిచి రావు రమేష్ గారి ఎస్టేట్ క్యారెక్టర్ అండి, ఆయన మినిస్టర్, మీరేమో పక్కనే ఉంటారు కదా అటువంటి క్యారెక్టరు, ఒక 5 రోజులు 6 రోజులు ఉంటుందండి అన్నీ ఆయనతోటే సీన్స్ అన్నారు. కొంచెం తడబడ్డాను బాబా ఆయన పక్కనే మనం చేయగలమా డైలాగ్ చెప్పగలమా అని. ఆయన చాలా సహకరించారు, దర్శకులు నాతో బాగా చేయించుకున్నారు.
ప్రొడ్యూసర్ గారు కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది. చాలా బాగా చేశారండి వేణుగోపాల్ గారు. నిజంగా మర్చిపోయాను మీరు చెప్తుండే, ఎలాగో కామెడీ చిన్నది లేని సీన్లో కూడా కామెడీని సృష్టించి ఆయన బాడీ లాంగ్వేజ్ తీసిన చేసింది చాలా అద్భుతంగా చేశారు వేణుగోపాల్ గారు. ఇది మంచి ఇది అవ్వాలి మీకు ఈ సినిమా 100%. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రాజావన్నారెడ్డి గారికి, ప్రొడ్యూసర్ సత్యారెడ్డి గారికి, అదేవిధంగా ఎంటైర్ యూనిట్కి, బాలసీన్ గారికి, రాయుడు గారికి, అందరికీ హృదయంగా తెలియజేసుకుంటూ. గురుగారు దాసనారాయణరావు గారు, పద్మమ్మ గారు ఆశీస్సులు ఎప్పుడూ నాకు నా యూనిట్కి ఉంటాయని కోరుకుంటూ, యాక్షన్కి రియాక్షను పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఆ సీన్ కానీ ఆ షాట్ కానీ పండుద్ది. ఈ సినిమాలో రెండు ఎంఐఎంఐ క్యారెక్టర్లు, ఒకటి హీరో ప్రశ్నించి క్యారెక్టరు, దానికి సమాధానం చెప్పవలసిన క్యారెక్టర్ రావు రమేష్ గారిది. రావు రమేష్ గారు సమాధానం చెప్తే ఆ యాక్షన్కి మళ్ళీ రియాక్షన్ ఇచ్చే క్యారెక్టరు వేణు గారిది. నా అదృష్టం ఏంటంటే రావు రమేష్ గారితో ఇంతకుముందు నేను పనిచేయలేదు, కానీ రావు గోపాలరావు గారితో 4-5 సార్లు కూర్చుంటూ మాత్రం నాకు తెలిసి వెళ్ళేవాడిని నేను. వారి అబ్బాయితో పనిచేయటం ఎలాగా అనుకున్నాను, బట్ 7:00 కాల్ షీట్ అయితే 6:45కి వెళ్ళటం నా అలవాటు అండి. దాసరి గారు, ఏటర్ మోహన్ గారు నేర్పిన స్కూల్ అండి అది. ఒక 3 సంవత్సరాల నుంచి ఏమైపోయిందంటే 9:00 కాల్ షీట్ వేసి 10:30కి ఆర్టిస్టులు వచ్చి 11:00కి క్యారివాన్ లంచ్ కిందకి దిగితే మళ్ళీ 12:45కి బ్రేక్ ఎప్పుడు ఇస్తారా అని వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే డైరెక్షన్నే రావటం మర్చిపోయింది. ఎలారా ఇది అనుకుంటే సాయంత్రం 4 గంటలకే 6 గంటల తర్వాత షూటింగ్ చేయను అని చెప్పి మొదలెట్టేశారు ఆర్టిస్టులు. అంటే కార్పొరేట్ సంస్థ అయిపోయిందండి సినిమా. సినిమాకి కార్పొరేట్ సంస్థ కాదు, సాంగ్స్ ప్లే చేయాలి. ఈ ఎడవాళ్ళలో మర్చిపోయాను. రాత్రి ప్రొడ్యూసర్ పర్మిషన్ తీసుకుని రాత్రి 1 గంటకు వచ్చి సాంగ్స్ కట్ చేసి 2K నుంచి ఇక్కడ లోడ్ చేయడానికి తెల్లవారుజాము 5 అయింది. ఇక్కడ సినిమా మాత్రం కార్పొరేట్ కాదండి, ఎనీ టైం లెగాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరూ వచ్చినట్టుగా 7:00 కాల్ షీట్ వస్తారేంట్లే అని చెప్పి నేను 8:30కి లొకేషన్కి వెళ్ళాను. ఫస్ట్ డే సార్ వచ్చి బాగుంటే అయిందంట. నా జీవితంలో ఫస్ట్ టైం సిగ్గుపడ్డానండి. ఆర్టిస్టు వచ్చాక నేను వెళ్తాం, ఫస్ట్ టైం లైఫ్లో సిగ్గుపడ్డాను. ఆ తర్వాత ఆయన 8 గంటలకు వస్తున్నారో ఆ రోజు బేరీ చేసుకున్నాను. కానీ నేను వేరే వాళ్ళతో చేసినప్పుడు 7:00కి చేసా, వాళ్ళు రారు ఈ మధ్య నాకు అయిపోయింది కదా ఇండస్ట్రీ అనుకుని వెళ్ళాను. కానీ 9:00 అంటే 8:45 వచ్చి మేకప్ వేసుకుని ఓ పావు గంట మన ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు పిలుస్తారా అన్న పొజిషన్లో ఆయన వేణుగోపాలరావు ఉంటే నాకు చాలా పాత రోజులు గుర్తొచ్చినాయి సార్. ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అండి, అంటే ఇది ఎవరికైనా వెళ్తే ఒక 4 బాగుపడితే నా జీవితం ధన్యం అవుతుందండి. నా సినిమా గురించి అందరూ చెప్పారు, నా విమానం చెప్పక్కర్లేదు. ఇప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తెల్లవారుజాము 4 గంటలకు కారు వస్తుంది, 3:30కి లేచి రోడ్డు మీద నిలబడి వెళ్ళమండి. ఒకవేళ కారు రాలేదనుకోండి, మద్రాసులో కారు వెళ్ళిపోయింది అనుకోండి, షూటింగ్ ఎక్కడైతే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళాలి. ఒకసారి ఆలోచించండి సార్, ఆ వ్యాన్లో ఆ 4 గంటలకు వచ్చిన వ్యాన్లో కాస్ట్యూమ్స్, మేకప్, ప్రొడక్షను ఒక పెద్ద బండిలో వేసి కుక్కలను కోసం దాంట్లో తోసి తీసుకెళ్ళిపోయారు. అలాగే డైరెక్షన్ నేర్చుకునే వాళ్ళం మేము. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటి ముందుకు వెళ్ళి 1/2 గంటగా వెయిట్ చేయాల్సి వస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి కారు ఆ పొజిషన్లో మళ్ళీ రావు రమేష్ గారు లాంటి వాళ్ళని వేణుగోపాలరావు అంటే పాత రోజులు మాత్రం బ్యాడ్ రోజులు కదండి. గోల్డెన్ డేస్, స్వర్ణయుగం అది, స్వర్ణయుగం. చిన్న మాట అండి, దాసరి నారాయణరావు గారు 22 రోజుల్లో బొబ్బులు పిల్లి తీశారు రామారావు గారితో, 28 రోజుల్లో మేఘ సందేశం చేశారు, 26 రోజుల్లో ప్రేమాభిషేకం చేశారు. మనం ఏం డెవలప్ అయ్యామండి? దిష్టిలో వచ్చిన బ్రహ్మాండంగా డెవలప్ అయ్యామని చెప్పి 150 రోజులు షూటింగా. ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఏం చేస్తున్నాం? ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చింది మనం తెలీదా? ఆయన ఎక్కడో చేసుకుని వస్తాడా? ఆయన చేసాడా పక్కన చేసి తెలియదా మనకి? ఈ పరిస్థితుల్లో
మనం ఉన్నామండి, ఉన్నాడు పెద్ద ఆయన. తబలా హార్మోనియం పెట్టుకుని 2-4 వేసుకో అని చెప్పి ఈయన రాగం పాడితే పక్కన రైతులు ఇది రాసి రోజులు ఇవి అప్పుడు డైరెక్షన్ అంటే ఏంటి, పాట అంటే ఏంటి తెలిసి ఉండేది. ఇప్పుడు అది ఏం లేదు. మీ దగ్గర 10 పాటలు వినిపిస్తారు, ఆయన చేసేది పక్కన చేసేది తెలియదు, దాంతో మనం వాళ్ళు యాక్ట్ చేసుకుంటాం. అది పరిస్థితి. కానీ ఇండస్ట్రీ బాగుపడింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, కొత్తగా చేస్తాం అని చెప్పి అనుకుంటున్నాం, కానీ మనం కరెక్ట్గా లేవు. రెండోది, ఒక్క షాటు ఏ షాటు తీయాలో డైరెక్ట్ తెలిసిన 40 షాట్లు తీయడం, అది రావు రమేష్ గారు కూడా తెలుసు. చెట్లు ఒకసారి డిస్కషన్ వచ్చింది, 360 డిగ్రీ యాంగిల్ తీసుకుంటాం మేము, 80 రూపాయలు కూర్చుంటాం, ఏ షాట్ ఎత్తుకుంటాం, దానికి 3 నెలలు, అది సినిమా ఇప్పుడు. కాబట్టి నా ఇందు దయించి సినిమా అనేది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్ట్ కాదని అడిగారు నన్ను ఎప్పుడు, క్షేమంగా లాభంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒకటే మాట చెప్తున్నాను, కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టరే అని మీరు అనుకుంటే కాదు. నేను అన్నాను, కారణం ఏంటంటే ఒక తుఫాన్ వస్తుంది, షిప్ని జాగ్రత్తగా తీసుకెళ్ళగలిగే తెలివితేటలు నాకు ఉన్నాయి, ఎదురు అగ్నిపర్వతం పగలిపోతుంది సముద్రంలో, దాన్ని తప్పించుకుని వెళ్ళగలను, ఆ తెలివితేటలు నాకు డైరెక్టర్గా ఉన్నాయి. ఇన్ని తెలివితేటలను నేను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటున్నారే, ఆ షిప్ లేకపోతే తెలివితేటలు ఎక్కడ ఉంటాయండి? నాలో ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, షిప్ ఉంటేనే తీసుకెళ్ళేది. కాబట్టి ప్రొడ్యూసర్తో పాటు డైరెక్టర్ ఇద్దరు ఇదే కెప్టెన్ ఆఫ్ ది షిప్లే అని నా ఉద్దేశం. కాబట్టి ప్రొడ్యూసర్ నిలబడటానికి ప్రొడ్యూసర్కి 10 రూపాయలు వచ్చి లేకపోతే నెక్స్ట్ సినిమా రావడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ప్రొడ్యూసర్కి 10 రూపాయలు మిగిలితే ఏంటి, మిగిలిపోతాం ఏంటి అనే థాట్ను మాత్రం నా ఇందు దయించి ఈ మధ్యన చాలామంది అది వద్దు, ప్రొడ్యూసర్ బాగుంటేనే మనం బాగుంటాం, మనం పనిచేసిన 6 నెలలు ప్రొడ్యూసర్ ఉంటే తింటున్నాం, ప్రొడ్యూసరే మనకు ఫోర్ దేవుడు, అది మనకు కన్ఫర్మ్ పట్ట. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు దేవుడు కనపడిన దేవుడు కాదు, నీకు జీతం ఇచ్చేవాడు దేవుడు, నువ్వు 6 నెలలు పని చేస్తున్నావు, అతను పుడుతుంటున్నావు, అతను బాగుండాలని కోరుకో. కాబట్టి ఈ సినిమా రావు గోపాలరావు గారు అబ్బాయి రావు రమేష్ గారు వల్ల ఈ సినిమా చాలా పెద్ద పేరు వస్తుందని నేను నమ్ముతున్నాను. నేను పొద్దుట ఆయనతో అన్నా, సార్ మీరు హీరో క్యారెక్టర్ ఎందుకన్నా అంటే సార్ ఇద్దరికి ఒక యాక్షన్కి రియాక్షన్ బ్రహ్మాండంగా స్క్రీన్లో కనపడుతుంది, కాబట్టి మీరు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, అప్పుడు మీరు చేసిన తర్వాత నా సినిమా పెద్ద అయిపోయిందండి, నిజంగా పెద్ద అయిపోయింది సార్ మీరు చేసిన తర్వాత. కాబట్టి అందరూ చూసిన వాళ్ళందరూ కూడా రమేష్ గారు వల్ల ఈ సినిమా చాలా ప్లస్ అయింది అన్నారు. మీ అందరు ఆశీస్సులు, వేణుగారు ఆశీస్సులు, మీ అందరు ఆశీస్సులో ఈ సినిమా చాలా పెద్ద ఇవ్వాలని ఆల్రెడీ నేను మన హీరో గురించి ఎప్పుడో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కృష్ణ గారు ఇలాగ పేపర్ చూసి ఇలా ఇచ్చేసి డైలాగ్ చెప్పేస్తారట, ఎప్పుడు పనిచేయలేదు, సాంగ్ పనిచేశారు కానీ ఆ మెమరీ ఉంది మనోడి దగ్గర. కెమెరా ఆన్ అయిన తర్వాత పట్టు గురించి పట్టించుకోడు, తన డైలాగ్ దాంట్లోనే ఉంటాడు, డెఫినెట్గా అతను చాలా పెద్ద హీరో అవుతాడని నమ్మకం ఉంది. అక్షిత తెలుగు అమ్మాయి ఎదుగెదుగు పట్టుకున్నాను, ఈ అమ్మాయి ఫోటో ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం చూశాను సార్, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి అన్నారు ఎవరా అని పట్టుకుంది ఆవిడని మళ్ళీ దీంట్లో ఆవిడకు మంచి పేరు రావాలని సార్. అందుకంటే ముందు వెంగి చాలా అప్కమింగ్, చాలా స్ట్రగుల్స్ పడ్డాడు, చాలా మంది దగ్గర తిరిగాడు, బట్ వెరీ గుడ్ సాంగ్స్ ఇచ్చాడు దీంట్లో, డిఫరెంట్గా ఇది తనకి చాలా ప్లస్ అవుతుందని. ఆ వెంగి మ్యూజిక్ని మన ఆదిత్య నిరంజన్ గారు జూమ్ బాక్స్ అని ఇదని చాలా ఎక్స్ట్రాడినరీగా చేసి పెట్టారు, అందరికీ సంతోషం. ముందు పక్కగా భయ్యా నీకు మరీ థ్యాంక్స్.